తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు మరింత పెరిగింది. కీలక నేతలే లక్ష్యంగా పంజా విసురుతూ ఉన్నాయి. ఇప్పటికే చికోటి ప్రవీణ్ క్యాసినో గ్రానైట్ కేసుల్లో ఈడీ దర్యాప్తు సాగుతూ ఉండగా తాజాగా ఐటీ ఎంటర్ అయింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై మెరుపు దాడులకు దిగింది. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇల్లు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. తెల్లవారుజాము నుండే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 50 బృందాలు ఏకకాలంలో తనిఖీలు జరుపుతున్నాయని తెలుస్తోంది. ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేందర్ అందిస్తారు. నగేందర్ చెప్పండి, ఈ వరుసగా ఈ మధ్య కాలంలోని తెలంగాణలో మంత్రుల టార్గెట్ గానే ఈ ఐటీ సోదాలన్నీ జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి? బిందు, రాష్ట్రంలో తప్ప తెలితో ప్రజలంతా వణుకుతుంటే అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అలాగే ఐటీ దాడులతోనే వణుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ కేంద్ర సంస్థలైన ఈడీ ఐటీ దూకుడుతో మాత్రం టీఆర్ఎస్ నేతలు ఇట్లా వణుకుతున్న విషయం కనిపిస్తుంది. ఏ క్షణానైనా సరే ఐటీ గానీ ఈడీ గానీ దాడులు జరగవచ్చని, అప్రమత్తంగా ఉండాలని పార్టీ సమాయత్తున స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హెచ్చరించిన పరిస్థితి, అలాగే సీఎం చెప్పినట్టే జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. తాజాగా చూసుకోవచ్చు, ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అయితే కళాశాల అయితే వారి బంధువులు కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళందరూ ఏకకాలంలో దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ లో ఉన్న నాయకులు అయితే మాత్రం ఈ దాడులను వాణిజ్యంగానే చూస్తుంది. గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ బీజేపీ టీఎన్టీ టీవీ అన్నలాగా ఉన్నాయి. ఈ గడిచిన 2 వారాల క్రితం బీజేపీ నాయకుడు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యాలయంపైన తెలంగాణ స్టేట్ జీఎస్టీ అధికారులు అయితే దాడులు జరిపారు. ఎమ్మెల్యే ప్రలోభాల కేసులో సిట్టు కూడా దాడులు జరిపింది. ఈ వ్యవహారంలో బీజేపీ జనరల్ కార్యదర్శి సంతోష్ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి సిట్ నుంచి నోటీసులు అందాయి. అయితే ఈ మధ్య కాలంలో మనం ఒకసారి చూసుకుంటే జాతీయ దర్యాప్తు సంస్థల ఆపరేషన్ తెలంగాణ పైన అయితే ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ గడిచిన 4 రోజులుగా మంత్రి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి గంగో కమలాకర్ సన్నిహితులు అయితే వారి వ్యాపార భాగస్వామ్య పైన కూడా దాడులు జరిగాయి. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన డీలర్లకు సంబంధించిన ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే మన 2 రిజిస్టర్డ్ ఆఫీసులు సోదాలు జరిగినాయి. అంటే ఈ సోదాల కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 15 బృందాలు అయితే తెలంగాణకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలుమార్లు తెలంగాణ ముఖ్యమైన ముఖ్యమైన నేతల పైన మంత్రుల పైన వారి బంధువుల పైన అయితే సోదం చేయడం గమనార్హం. మరో ఇష్యూ గురించి మాట్లాడుకుంటే తాజాగా క్యాచిన వ్యవహారంలో తలసానికి తమ్ముళ్ళతో పాటు తలసాని పిఏకి కూడా సందర్శించడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మొదటి డీసీసీబీ చైర్మన్ దేవేంద్ర రెడ్డి అంటే ముఖ్యమైన నేతలు అందరిపై కూడా ఈడీ రైల్వే చేసుకుంటుందని చెప్పుకుంటూ మంత్రి గంగుల కమలాకర్ అలాగే ఆయన వెంకుడు రక్షణ నుంచి గాయత్రి రవి ఇళ్ల పైన కూడా సోదాలు జరిపింది. ఇప్పుడు తాజాగా మంత్రి మల్లారెడ్డి పైన కూడా ఐటీ దాడులు జరుగుతుంది. అయితే ఈ మధ్య జాతీయ ద్రవ్య సంస్థలు ఏ విధంగా ఈ ఐటీ అయితే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని తెలంగాణలో ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. అధికార టీఆర్ఎస్ లోని కీలక నేతల్ని టార్గెట్ చేసినట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోను తెలంగాణకు లింకులు ఉన్నట్టయితే బాగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు అభిషేక్ రావుతో పాటు విజయనగర్ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే తెలంగాణలో ఉన్న అంటే ఓవరాల్ గా మనం రాజకీయ యాంగిల్లో చూసుకుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులపై తెలంగాణ రాజ్యంలో పనిచేసే సంస్థల దాడులు జరపడము, అలాగే తెలంగాణలో �ఉన్న టీఆర్ఎస్ నాయకులపై కేంద్రంలో పనిచేసే దర్యాప్తు సంస్థలు దాడులు జరపడం ఒక పొలిటికల్ మోటివేషన్ తో ఇలా జరుగుతుంటే రాజకీయంగా విశ్లేషణ పరంగా ఎక్కువవుతుంది. ఎన్నికల వరకు ఇలాంటి చర్యలైతే ఇంకా పెరిగే అవకాశం కనపడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఒకరినొకరు సైద్యంతో ముందుకు వెళ్తారా లేదా దాడుల పేరుతో భయానికి గురి చేసుకుని రాజకీయంగా ఎదుర్కొంటారా అనేది మొత్తం అయితే వేచి చూడాల్సింది. దీన్ని ఇటీవల కాలంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. తాజాగా పొద్దున్న నుంచి కూడా మల్లారెడ్డి ఇంట్లో కూడా ఇదే విధమైన సోదాలు జరుగుతున్నాయి. అంటే టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఈ సోదాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు. అదే విధంగా దీన్ని ఏ విధంగా చూడాలి, టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? గత కొంతకాలంగా ఇరు పార్టీల మధ్య అంటే ఈ టీఆర్ఎస్ అయితేంది బీజేపీ అయితేంది ఇరు పార్టీల మధ్య కాస్త డిఎంకే డిఎన్ఎలా ఉన్నాయి. ఎమ్మెల్యే ప్రభుల ఫామ్ హౌస్ కేసు నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఇరు పార్టీల మధ్య ఒక ఫైటింగ్ వాతావరణం అయితే నెలకొన్న అదే పంపిస్తుంది.
టీఆర్ఎస్ నాయకుల పైన ఈ కేంద్ర దర్యాప్తు బృందం సంబంధించిన ఐటీ దాడులు చేయడము, అలాగే తెలంగాణ పరిధిలో ఉన్న బీజేపీ నాయకుల పైన తెలంగాణ జిఎస్టీ సంబంధించిన అధికారులు అయితే తెలంగాణకు సంబంధించిన అధికారులు అయితే దాడులు చేయడం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ మోటివేషన్, పొలిటికల్ మోటివేషన్ అయితే జరుగుతుంది. అంటే ఒకరినొకరు రాజకీయంగా ఎదుర్కోవాలైనా ఇలా జరుగుతున్నారంటే టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.